హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటూ హామీ ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శంభునిపల్లి గండ్రపల్లి తనుగుల గ్రామాల్లో కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు చూశామని, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు మిషన్ భగీరథతో మంచినీరు అందిస్తున్నారని చెప్పారు. ఇక బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇచ్చే పెన్షన్ కంటే తెలంగాణలో పెన్షన్ ఎక్కువ ఇస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు 7 సార్లు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను ఖచ్చితంగా మీకు మాట ఇస్తా ఉన్నా, శంభునిపల్లి గ్రామంలో మాట ఇస్తా ఉన్నా. నేను ఇలా శంభునిపల్లికి ప్రచారానికి వస్తూ ఉంటే నాకు ప్రచారానికి వచ్చినట్టు అనిపిస్తలేదు. నా సొంత అక్కింటికి వచ్చినా, నా సొంత చెల్లింటికి వచ్చినా, నా సొంత అన్నింటికి, నా తమ్మునింటికి వచ్చినా అని అనిపిస్తూ ఉంది. ఇలా వాస్తవంగా మీరు ఆలోచన చేయండి అక్క. ఎందుకు అట్లా అనిపిస్తుందంటే, ఈ ఊరికి వచ్చి 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 ముఖాలన్నీ చూసి చూసి ప్రతి మనిషిని గుర్తుపడతాను. ఇది నిజం వాళ్ళుంటే మనవని అనుకోండి, మీ దయాక మీ దండమక్క ప్రియులు అంటున్నా. ఒక్కసారి ఆలోచన ఇలా నేను మీకు మాట ఇస్తున్నా, నేను రేపు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఎంత పెద్దగా ఎదిగినా ఢిల్లీకి రాజునైనా శంభునిపల్లికి మాత్రం నేను కొడుకునే అనే సందర్భంగా మీ అందరూ గుర్తు తెలియజేస్తాను. మీ కళ్ళ ముందల ఎదిగిన బిడ్డని, మీ కళ్ళ ముందల తిరుగుతున్న బిడ్డని చాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి మీ అందరికీ దండం పెట్టి కోరుతున్నాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ